మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క ఎదురు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు బయటకు వెళ్ళిన పని జరిగితే చాలా ఆనందంగా ఉంటారు అది ఆ పని జరగకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురు వచ్చారా అని అనుకుంటూ ఉంటాము లేదా లేచిన టైం బాగోలేదేమో అని ఉదయాన్నే ఎవరి ముఖం చూశామో అని అనుకుంటూ ఉంటాము మరి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కుక్క ఎదురైతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కాలభైరవుడి వాహనం కుక్క ఈ రోజుల్లో ఇంటికి ఒక కుక్కను పెంచుకుంటూ ఉన్నారు విశ్వాసానికి మారుపేరుగా కుక్కను చూపిస్తూ ఉంటారు మరి అటువంటి కుక్క ఎదురైతే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ బ్రహ్మశిరోనామ అస్త్రం ఉపయోగించినప్పుడు ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించినప్పుడు అతడు పరీక్షిత్తును కాపాడుతాడు గర్భంలో తనకు కనిపించిన దైవము శ్రీకృష్ణుడు లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది ఉత్తరుని కుమార్తె ఐరావతాన్ని పరీక్షిత్తు వివాహమాడతాడు ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ తపస్సు చేస్తూ ఉన్న ఒక మునిని చూసి తను వేటాడి వచ్చిన మృగం ఏమైనా సరే ఇటు వచ్చినదా అని అడుగుతాడు తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవటంతో కోపించిన పరీక్షితు అక్కడ చచ్చిపడి ఉన్న పాము కలేభరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి తన తండ్రి మెడలో పాము కలేభరం ఉండటం చూసి ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పాము వల్ల మరణిస్తాడు అని శపిస్తాడు అయితే కుమారుడి తొందరపాటుతనం గురించి తెలుసుకున్న సమీకముని అతడిని మందలించాడు రాజు తెలియక చేసిన చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష సరికాదన్నారు పరీక్షిత్ వద్దకు వెళ్ళి తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్తాడు పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు తన కుమారుడు జనమేజయునికి రాజ్యపాలన అప్పగించి ప్రాయోపవేశం చేయాలని పరీక్షిత్ మహారాజు నిశ్చయించుకున్నాడు పరీక్షిత్కు తనకు వచ్చిన ఆపద గురించి పలువురు మహర్షులను కలిసి మునీశ్వర్లారా నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను ఇక నేను క్షమకు నోచుకోనా నాకు సద్గతులు ఉంటాయా నాకు జ్ఞానబోధ చెయ్యండి ఒక వారంలో నేను పరమార్థాన్ని పొందే మార్గాన్ని సూచించండి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు పరీక్షిత్ మహారాజుకు స్థితికి జాలిపడ్డ ఆ మహర్షులు దీనికి వ్యాసుడి కుమారుడు శుక్ల మహర్షిని సమర్థుడిగా తలచారు స్వర్గాలను జయించే మార్గం భక్తి ముక్తిని శుక్ల మహర్షి బోధిస్తాడు ఆ క్రమంలో పరీక్షిత్ అడిగిన అనేక సందేహాలను ఆయన తీర్చాడు సర్పం వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్ మహారాజు గంగా తీర్థంలో దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకుని అందులో ఉన్నారు ఏడవ రోజు పాములు మానవ రూపంలో వచ్చి పరీక్షిత్కు పండ్లు ఇచ్చారు అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే ఒక పాము ఆయనకు వచ్చి కాటు కాటువేయటంతో అతను మరణిస్తాడు శుక్ల మహర్షి బోధించిన జ్ఞానామృతం భాగవత శ్రవణంతో మహారాజుకు మోక్షం ప్రాప్తిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు అందరి ఇంట్లోనూ కూడా కుక్కను పెంచుకుంటూ ఉన్నారు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుక్క పెరుగుతూ ఉంది ఇంటికి కాపలా కోసం దొంగలను పట్టుకోవటం కోసం కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు కుక్క చేసే కొన్ని పనులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము కుక్క చేసే చేష్టల వెనుక తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి కుక్క ఎప్పుడూ మనిషికి నేస్తం లాంటిది కుక్క తన యజమానిని ప్రేమిస్తుంది మానవులు కూడా కుక్కలతో అనుబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటారు కుక్క అంటే కాలభైరవుడి వాహనం కుక్క చేష్టలు కొన్ని శుభ సూచికంగా మరికొన్ని అశుభ సూచికంగా ఉంటాయి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ విషయాన్ని కుక్కకు భూమి యొక్క ప్రకంపనలు అంటే భూకంపం వచ్చే ముందు అక్కడ భూకంపం వస్తుందని ముందే కుక్కకు తెలుస్తుంది ఈ జ్ఞానాన్ని కుక్కకు ఆ దేవుడి ఇచ్చిన శక్తి కుక్క నోరు తెరిచి ఆకాశం వైపు చూస్తూ ఏడిస్తే అది భయంకరమైన వింత ధ్వనిలాగా అనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకంగా ఎవరి ఇంటి ముందైనా సరే కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో ఏదో ఒక ఆపద రాబోతూ ఉన్నదని అర్థం కానీ కుక్క కొంచెం సేపు అలా అరిచి ఊరుకుంటుంది అనుకుంటారు కానీ దానిని పెద్దగా పట్టించుకోరు ఎవరైనా సరే ఎవరైనా తాంత్రిక శక్తుల వల్ల చెడు శక్తుల వల్ల బాధపడుతూ ఉన్నట్లయితే వారు కుక్కను పెంచుకోవటం వలన అవి దూరమవుతాయని తాంత్రిక శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు అందువల్ల కుక్కను కొట్టడం వంటి పనులను చేయకూడదు కానీ కుదిరితే కుక్కకు ఆహారం పెట్టడం కానీ దానికి సేవ చేయటం వంటి పనులను చేయాలి కుక్కలను కొట్టడం బాధించటం వంటి పనులు చేయటం వలన మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని దోషాల నుండి విముక్తి పొందేందుకు కేతు గ్రహానికి ప్రతినిధిగా కుక్కను పూజ చేస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్కను పెంచుకోవటం కుక్కకు అన్నాన్ని పెట్టడం వలన మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు అంతేకాకుండా వారు మంచి స్థాయిలోకి ఎదుగుతారు సంతానం లేక బాధపడుతున్న వారు కుక్కలకు సేవ చేయటం వలన వారికి సంతానం కలుగుతుంది మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి బయటకు రాగానే ఒళ్ళు విరుచుకుంటూ కుక్క ఎదురు వస్తే ఆ పనిలో ఏదో ఒక ఆటంకం వస్తుందని అర్థం యాత్రికులకు లేదా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తిని చూసి కుక్క అరిస్తే మీకు ఆ పనిలో అవరోధం ఏర్పడుతుంది అదేవిధంగా కుక్క కళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి కుక్కను గ్రామసింహం అని కూడా పిలుస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఆ కుక్క యొక్క కళ్ళు బాగా మెరుస్తూ ఉంటాయి కుక్కకు ఎదురుగా కూర్చుని అంటే మీరు భోజనం చేసేటప్పుడు కుక్క మీకు ఎదురుగా ఉంటే ఆ సమయంలో మీరు దానికి ఎదురుగా భోజనాన్ని చేయకూడదు అలా భోజనం చేయటం వలన ఆ భోజనం నిస్సారంగా మారిపోతుంది అంటే ఆ భోజనాన్ని తిన్నా కూడా మీకు శక్తి రాదు కుక్క ఏదైనా వాహనంపై మాత్రం విసర్జన చేస్తే ఆ వాహన యజమానికి ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మీరు బయటకు వెళ్ళేటప్పుడు కుక్క వచ్చి మీ కాలు నాకటం మిమ్మల్ని పట్టుకోవటం వంటి పనులను చేస్తే ఆ పనిలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే కుక్క తన కాళ్ళతో పొలాన్ని తవ్వితే ఆ పొలంలో రైతుకు పంట బాగా పండుతుంది దీనితో రైతుకు ధన వృద్ధి అనేది కలుగుతుంది కుక్క పైకి చూసి ఏడిస్తే చెవులు శబ్దం చేస్తే అక్కడ వర్షాలు కురుస్తాయి రెండు కుక్కలు వీధుల్లో పోట్లాడుకుంటూ ఎదురైతే ఆ వ్యక్తికి వేరే వారితో గొడవలు జరుగుతాయని అర్థం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి సంధ్యా సమయంలో రెండు లేదా మూడు కుక్కలు ఆకాశం వైపు చూస్తూ అరిస్తే ఆ ప్రాంతానికి ఆపద వస్తుంది బురదలో దొర్లిన కుక్క ఎదురైతే ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి మీరు తీర్థయాత్రలకు లేదా గుడికి వెళ్ళేటప్పుడు కుక్క నోటితో వస్త్రం పట్టుకుని ఎదురైతే మీకు మంచి జరుగుతుంది కుక్క ఏదైనా ఒక పండును నోటితో కరుచుకుని ఎదురైతే మీకు సంతానం కలుగుతుంది ఎండిపోయిన ఎముకల ముక్కను నోట కరుచుకుని కుక్క మీకు ఎదురైతే ఆ ఇంట్లో వృద్ధులకు ఆపద రాబోతూ ఉన్నదని అర్థం సృష్టిలో సమస్త జీవరాశిని భగవంతుడు సృష్టించాడు కాబట్టి ప్రతి జీవిలో అంతర్లీనంగా దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి ఏ ప్రాణిని కూడా చులకనగా చూడవద్దు వాటిని బాధించటం వంటి పనులను కూడా చేయవద్దు మీ ఇంటి దక్షిణ భాగానికి కుక్క ఎక్కితే మీరు శుభవార్తలను వింటారు ఇప్పుడు మనం చెప్పుకున్న శకునాలన్నిటిల్లో కూడా అశుభ శకునాలు పోవాలంటే ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మూడుసార్లు జపించి మీ పనులను పూర్తి చేసుకోవడానికి తిరిగి మళ్ళీ బయలుదేరాలి లేదా మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్ళాలి ఇలా చేయటం వలన పనిలో మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి విజయాన్ని మీరు పొందుతారు మరి విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా కుక్క విషయంలో ఈ జాగ్రత్తలను పాటించండి మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవటం వలన లేదా పంచాక్షరి మంత్రాన్ని జపించి బయటకు వెళ్ళటం వలన మీకు ఆ పనిలో విజయం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు